हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल सिंधुजा व्लॉग्स। ई रोज वीडियो वच्चेसी पल्लेटूर्ललो चाटलु ई विधंगा अलुकुतारो वाटि उपयोगालु एंटो ई वीडियोलो चूद्दाम। ముందుగా ఒక పాత్రలోకి సగం కప్పు మెంతులు తీసుకోవాలి। ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి సుమారు 12 గంటల వరకు నానబెట్టుకోవాలి। మరియు చిన్న చిన్న పేపర్ ముక్కలు కత్తిరించి ఒక పాత్రలో వేసుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కత్తిరించుకోవాలి। ఈ కత్తిరించిన పేపర్ మిశ్రమంలో వాటర్ పోసుకోవాలి। రెండింటిని కూడా నానబెట్టుకోవాలి। 12 గంటల తర్వాత ఒక మిక్సీ పాత్రలోకి మెంతులు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని నానబెట్టిన పేపర్ ముక్కలు వేసుకోవాలి। తగినన్ని వాటర్ పోసుకోవాలి। ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా మెత్తగా వచ్చేలా పేస్ట్ పట్టుకోవాలి। ఇంట్లో ఉండే పాత చాటలు గ్యాప్స్ ఫిల్ చేయడానికి మరియు చాటలు దృఢంగా ఉండడానికి ఈ పేస్ట్ రుయడం జరుగుతుంది। పేస్ట్ లేపనాన్ని ఈ విధంగా అలకాల్సి ఉంటుంది। దీని ద్వారా బ్యాక్టీరియా ఫంగస్ వంటివి చాటకు పట్టవు। చాలా రోజుల పాటు దృఢంగా మన్నికగా ఉంటుంది। ఈ చాటను ముఖ్యంగా గింజలు చెరుక్కోవడానికి కళ్ళాలలో ధాన్యాన్ని తూర్పారబట్టడానికి ఉపయోగిస్తారు। ఈ లేపనాన్ని పూర్తిగా పూసిన తర్వాత సుమారు ఒక రోజు పాటు వీటిని నీడలో పెట్టుకోవాల్సి ఉంటుంది। ఈ విధంగా ఆరుతాయి। ఈ చాట ముఖ్య లక్షణాలు స్క్రీన్ పై చూడవచ్చు। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।